नमस्ते हुजूराबाद निोजकवर्ग उप एन कड़ी रसवत्तर मारी ओटर ओटर नाड़ी एलाकने प्रयत्न चाहिए नमस्ते तात बहुना बिना बजार ఎవల్ గెలుస్తాట గాని వాడతాను మరి ఉత్తర రాజేంద్ర గెలుచేటట్టు కాల పోడతాను ఎందుకో ఎందుకంటే అది చేసిన పనులు మంచుకునే కాబట్టి చేసిన అభివృద్ధి మంచుకున్నది కాబట్టి ఎన్నో పనులు చేసిండు కాబట్టి అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నాడు కాబట్టి అది ఆయనే గెలితేనే మంచుకుంటదని మా అభిప్రాయం ఏమేం పనులు చేసిండు మంచుకునాలిగా చెప్పు పనులు అంటే రోడ్లు పోయించిండు బ్రిడ్జిలు కట్టించిండు దండపల్లికి ఏ నాటి నుండో లేని బ్రిడ్జ్ కూడా ఆ బ్రిడ్జ్ శాంక్షన్ చేసి కట్టించిండు జమ్మికుంటకు ఏ నాటి నుంచి లేని ఎత్తేసుకుంట పోయేది ఒక్క సైకిల్ పోవాలంటే ఒక్క బండి పోవాలన్నా బస్సు పోవాలన్నా రెండు మూడు గంటలు పట్టేది అసలుంటే అది ఒక్క 100 సంవత్సరాలు అయినా అది పోకుంటా రోడ్డు పోయించుండు మా కందుగూరులలో రోడ్డు కూడా ఒక్క కాలనీ నుంచి మా ఊరికి రావాలి మా గ్రామ పంచాయతీ ఆఫీస్కి రావాలంటే ఒక్క ఆటో ఒక్క సైకిల్ కూడా చక్కగా రాలేదు అసలుంటే ఈ మా బస్ స్టాండ్ నుంచి కాలనీకి రోడ్డు కూడా కాలనీ బస్ స్టాండ్ నుంచి కూడా రోడ్డు కూడా రాజేందర్ గారే పోయించుండు मन कुंटकटमें इलमगुड़ काड़ कुंटकटमेना सर्व इबंधी उड़े ओटा की बंते मन पक्टे आ रोड इवा बंते बं दुरी अन्न विधाल सहसहार चुंबी चाड़ने अभिप्रय जन अंदर उबी इटल राजनी ना मनवि అయితే ఇంకొకటి ఇక టిఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారంటే 3-4 నెలల నుంచి మేమే అభివృద్ధి చేస్తున్నాం అసలు అభివృద్ధి జరగలేదు ఏం డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు రోడ్లు వాళ్ళలేదు మొత్తం మేమే చూసుకుంటున్నాం అంటారు కదా నిజం కాదు అది అది కాదు అది టిఆర్ఎస్ వాళ్ళు చెప్పింది మాత్రం వచ్చిన 7 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసింది ఏం చేయలే వాళ్ళు చేసిందల్లా ఒకటి కుక్క కాపులాగా కానిస్టేబుల్ జాబులు తప్ప ఎవ్వరికి ఏమి ఇయ్యలే ఎవరు చేయలేదు చేసిందంటే చేచూరులే గత 50 గత 70 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం చేయని పనులు చేచురు మంచిగానే చేచురు గాని ఆయన ఒక్కడు చేయలేదు ఇచ్చింది సోనియా తెచ్చింది కేసీఆర్ కష్టపడింది రాజేందర్ గారు ఓకే చేసింది ఆయన ఒక్కడు చేయలేదు ఇప్పుడు కూడా ఆ విధంగా కలిసి ఉండేదానికి ఈ జనాన్ని అవస్థ పెట్టి ఈ జనాన్ని బాధ పెట్టి ఈ 3 రోజుల మురిపానికి ఎందుకు ఈ చేయాలని ఈ ఎందుకు ఈ ఖర్చులన్నీ ఈ కథలన్నీ చేసి ఏం చేసినా ఇప్పుడు కాకున్నా మల్లచ్చేచారికైనా ఎవల అదృష్టమునోలే వస్తారు కానీ రాజేంద్ర గారికి ఏత్తమని మా అభిప్రాయం ఈ ఊళ్ళో ఎంత మంది ఉంటారు మొత్తం మీ మీ ఊళ్ళో ఏది ఓటర్లు ఎంత మంది ఓటర్ల ఏ మీ దోస్తులు మొత్తం ఉంటారు కదా మా ఉంటారు ఉంటారు ఉంటారంటే ఎంత మంది అంటే చెప్పగలుగుతాం అంటే 200 ఉన్నారు అనుకో ఎంత మంది వచ్చి మరి ఇంతమంది ఎంత మంది ఉన్నా కానీ రూపాయికి ఇప్పుడు 2 రూపాయలు అనుకో 2 రూపాయలు అనుకో ఇప్పుడు 200 మంది ఉన్నారనుకో 150 మంది విఠల రాజేందర్కి ఇస్తారు అంతే మరి లాస్ట్ కు నవంబర్ 2వ తారీఖు రిజల్ట్స్ లెవెల్ గెలుతారంట రాజేందర్కి ఇస్తారు అంతే ఏం లేదు ఇంకా ఏం లేదు కానీ ఇక్కడ తిరుగుతున్నటువంటి మంత్రులు వాళ్ళు వీళ్ళైతే ఖచ్చితంగా మేమే గెలుతాం అంటారు కదా వాళ్ళ బాధలకు వాళ్ళు తిరుగుతారు ఎందుకంటే మాట తీ చేయలేకుంటా తిరుగుతారు కానీ వాళ్ళు చెప్తే వాళ్ళ భార్య చేస్తే కూడా నమ్మకం లేదు చూద్దాం మరి నవంబర్ 2వ తారీఖున ఇక్కడ వేడి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఈటల రాజేంద్ర గెలుస్తారన్నట్టుగా మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి తాత అయితే చెప్తున్నాడు కెమెరామెన్ వినయ్తో కలిసి శ్రీనివాస్తో వెలుగు హుజూరాబాద్.